ఏదైనా కూడా అనుసరించి ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా వెళ్ళాలన్నది మా యొక్క ఆలోచన. దేనికి కూడా 5వ తారీఖున అన్నవరం క్షేత్రంలో మొదలుపెట్టాం. మళ్ళీ 14వ తారీఖున శ్రీకాళహస్తిలో 2వ ఆలయం మొదలుపెట్టాం. అలాగే దీని తర్వాత మళ్ళీ కాణిపాకంలో దాన్ని కంటిన్యూషన్ చేయబోతా ఉన్నాం. తర్వాత దసరా తర్వాత అమ్మవారి దేవాలయం కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయం, ఆ తర్వాత ద్వారకా తిరుమల, అలాగే సింహాచలం. ఇలాగా సంవత్సరం పొడుగున ఈ ధర్మ ప్రచార కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి. దాంట్లో ప్రధానంగా ప్రవచనాల ద్వారా కానీ చిన్న చిన్న మరి ఏదైతే కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా కానీ ఇతర మాధ్యమాల ద్వారా ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోనూ కూడా అవేర్నెస్ తీసుకొచ్చేలాగా, అలాగే ఆ గ్రామాలకు సంబంధించి ఆలయాన్ని బట్టి అక్కడ ఉన్న సంబంధించి ఇప్పుడు రాహుకేతు పూజలకి బాగా ఫేమస్. అటువంటిది ఆలయంలోనే కాకుండా మనం దానికి సపరేట్గా ఎక్కడైనా ఒక ప్రదేశం అందరికీ వీలు కల్పించేలాగా ఫ్రీగా ఆ రాహుకేతు పూజలు ప్రధానంగా చేసుకుని బేస్ చేసుకుని చేయించలేగా. అలాగే ఆలయం యొక్క ప్రాశస్త్యాన్ని బట్టి అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న ఏదో ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి అక్కడ ఉచితంగా చేయించడం ద్వారా ఒక ఒక భాగ ధర్మ ప్రచారంలో ఒక భాగంగా అది జరుగుతుంది. అలాగే మిగిలిన ఈ స్టూడెంట్స్ కాలేజీ స్థాయిలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు చదువు మీద లగ్నమై ఉంటుంది, వాళ్ళకి ఎంతసేపు మీద మనం బాగా చదువుకుని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి అక్కడ అమెరికాలో వెళ్ళాలన్నది ఒక టార్గెట్ పెట్టుకుని వెళ్తూ ఉన్నారు. జనరల్గా ప్రపంచంలోనే హిందూ ధర్మానికి ఒక ప్రత్యేకత ఉంది. సనాతన హిందూ ధర్మం అన్నది ధర్మం అంటే ఈ హిందూ మతమను లేకపోతే ఏదో రాజకీయాలకు ఉపయోగించుకునే హిందుత్వం కాదు. సనాతన హిందూ ధర్మం అంటే ధర్మాన్ని ఎలా ఆచరించాలి, ఆచరించడంలో మనం మన పూర్వీకుడు మనకి ఏం చెప్పారు, దాన్ని మనం బేసిక్స్ ఏ రకంగా మనం అలవాటు చేసుకోవాలి, అవలంబించాలి, అనుసరించాలి అన్నదాని మీద ముందుకెళ్ళాలి. అందుకని హిందుత్వాన్ని పట్టుకుని మనం ఏదో ఒక రాజకీయ అంశం కింద దాన్ని పట్టుకుని రాజకీయాలకు వాడుకోవటం అన్నది కాదు. ఇక్కడ ఇక్కడ సనాతన హిందూ ధర్మం అంటే హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ వెళ్తూ ఎక్కడికైనా మనం విదేశ బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా మనకు మన గురించి గొప్పగా చెప్పుకున్నప్పుడు కనీసం మనకు ఆ విషయ పరిజ్ఞానం అన్నది మనం అలవర్చుకునేలాగా వాళ్ళకి చెప్పేలాగా బయట ఎక్కడన్నా వాటి దానికి సంబంధించిన ఒక మీటింగ్లు కండక్ట్ చేసి దీనికి సంబంధించిన ప్రవచన కార్యకర్తల ద్వారా కానీ ఇతర కష్ట పండితుల ద్వారా చెప్పించి వాళ్ళు ఒక అవేర్నెస్ తీసుకురావాలన్నది మేజర్గా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రకంగా మనం చేసుకుంటూ వెళ్తే ధర్మం అంటే ఏంటి, హిందూ ధర్మం అంటే గొప్పతనం ఏంటి అన్నది అందరికీ అర్థమవుతుంది. అది ఈ ధర్మ ప్రచార కార్యక్రమంలో ప్రధానంగా. అలాగే ఎక్కడ ఈ కార్యక్రమం చేసినా ఇప్పుడే కాదు, రాజులు కాలం నాడు కూడా ఇటువంటి ప్రచారం చేయాలంటే దేవాలయాల్ని కేంద్రంగా చేసుకునే ఈ ప్రచార కార్యక్రమాలన్నీ సాగాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, కొన్ని హరికథల ద్వారా, బుర్రకథల ద్వారా, ఇంకా ఇతరత్ర లలిత కళల ద్వారా, లేకపోతే ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా, నాటికల ద్వారా ఇలాగే చెప్తూ వెళ్ళారు. దాని ద్వారా కొంత అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం. ఇప్పుడు కూడా మనం కూడా దానికి సంబంధించిన కళాకారులు అందరూ ఉన్నారు, ఖాళీగా ఉంటున్నారు, వాళ్ళకు కూడా కొంచెం పని కల్పించినట్టుగా ఆ దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న లోకల్ కళాకారులకి అవకాశం ఇచ్చి వాళ్ళకు కూడా కొంత గైడెన్స్ ఇచ్చి ఈ రకమైన ప్రచారంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి అది తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అది సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. ఏ రోజుకి ఆ రోజు రిపోర్టు అక్కడ ఏమేమి కార్యక్రమాలు చేశారన్నది రిపోర్ట్ కూడా మాకు ఎప్పటికప్పుడు పంపుతూ ఉన్నారు. బాగా ఉత్సాహంగానే జరుగుతుంది. కానీ దీనికి సంబంధించి కొన్ని పత్రికల్లో వచ్చినట్టుగా చాలా అభూత కల్పనలు అది, మరి పత్రిక స్టాండర్డ్స్ ఏ రకంగా మరి దాన్ని వాళ్ళు సమర్థించుకోగలరో నాకేది తెలియదు. మరి నేను కాళహస్తి వెళ్ళాను,
వాళ్ళకి నేను ఇక్కడ మీటింగ్ చూసుకుని దీని తర్వాత బాపట్ల దగ్గర మన వేమూరు చూసుకుని అక్కడి నుంచి నేను సారీ ఆగస్ట్ 15th బాపట్ల వెళ్ళి బాపట్ల నుంచి గవర్నర్ గారు ఐటీకి వెళ్ళి ఇక్కడి నుంచి 6:30 బయలుదేరి 12 చేరాను. ఉదయం 5:30 దర్శనానికి వెళ్ళాను, అభిషేక దర్శనానికి. నేను వెళ్తే ఏదో అక్కడ మొత్తం షాపులన్నీ కట్టించేసినట్టు తెల్లారిగట్ల మొత్తం ప్రజల భక్తులందరినీ కూడా డైవర్ట్ చేసేసినట్టు, 4 గేట్లు 4 రాజగోపురాలు క్లోజ్ చేసేసినట్టు, మరి ఇష్టం వచ్చినట్టుగా ఏబిఎన్ ఛానల్లో వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. ఇది ఎంత దుర్మార్గం! అసలు నేను వాళ్ళు వాళ్ళు చెప్పిన దానికే మరి అతను ఎవరు రాజు అవుతారు ఎవరు చెప్పారేంటో తెలియదు. ఒక పొంతం లేని ప్రోగ్రాం ఇచ్చారు, లైవ్ టెలికాస్ట్ చేశారు. మరి ఇటువంటి నేను అక్కడ ధర్మ ప్రచారాన్ని ఓపెన్ చేయడానికి వెళ్ళాను. శ్రీకాళహస్తులు ధర్మ ప్రచారం, ధర్మరా ప్రచార రథాన్ని ఓపెన్ చేసి ప్రతి ఆలయంలోనూ ప్రచార రథాలు ఉంటాయి. దాన్ని ఒక పర్పస్ఫుల్గా ఈ ధర్మ ప్రచారాన్ని ఉపయోగించడం కోసం దానికి కొబ్బరికాయ కొట్టి అదే ప్రాంగణంలో అక్కడ ఒక సభ ఏర్పాటు చేసి దాంట్లో ఈ దీనికి సంబంధించిన పండితుల్ని అందరినీ దీంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చేలాగా మనం మాట్లాడి 10 నిమిషాలు 20 నిమిషాలు మరి నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను. దానికి అసలు మరి అక్కస ఏంటో, అదే మరి వాళ్ళ అభిప్రాయాలు వెళ్ళబొచ్చడం ఏంటో, అసలు సంబంధం లేకుండా తెల్లవారు గట్లా 5 గంటలకి షాపులు తెస్తారని ఎవరైనా, నేను వెళ్ళిన దాని గురించి షాపులన్నీ మూయించేశారని రాశారు, 4 ద్వారాలు బంద్ చేశారని రాశారు. మరి ఇది చాలా అన్యాయంగా చెప్పినట్టు చెప్పని. సరే ఓకే, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇంకా మిగిలిన మా శాఖకి సంబంధించిన ఇంకా ఈ దీనికి సంబంధించిన ఇంకా బెటర్గా చేయడం కోసం ఈ ధర్మ ప్రచార పరిషత్ సంబంధించి సభ్యుల్ని ఒక 7 సభ్యులతో కమిటీ వేసి దీన్ని మానిటర్ చేయమని చెప్పాం. అలాగే ఆలయాలకు సంబంధించిన మన ఎండోమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ అన్నీ కూడా ఇంకా డీటెయిల్గా వెళ్ళి ఇంకా మనకి రావాల్సిన ల్యాండ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే ఈ పట్టణాల్లో ఏదైతే కమర్షియల్ ప్లేసులు సత్రాలకు సంబంధించి కానీ మఠాలకు సంబంధించి కానీ ఆలయాలకు సంబంధించి కానీ చాలా మటుకు ఎంక్రోచ్ అయిపోయి బిల్డింగ్స్ కట్టేసుకుని ఇప్పటివరకు ఏదో ఒక కోర్టులో ఏదో ఒక స్టే తెచ్చుకున్నాం, ఆర్డర్ తెచ్చుకుని అలాగే మెయింటైన్ అవుతున్నారు. దానికి సంబంధించి మీ అందరికీ తెలుసు, మొన్న క్యాబినెట్లో దానికి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సెక్షన్ 83 మోడిఫై చేసి 84, 85, 86 రద్దు చేసి ఒకే సెక్షన్ కింద తీసుకొచ్చి దానికి సంబంధించిన ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారు ఆర్డినెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే ఎండోమెంట్కి సంబంధించిన ఏ ఆస్తి అయినా సరే 1 వీక్ నోటీస్ ఇచ్చి విత్ పోలీస్ ఫోర్స్ తోటి హ్యాండ్ ఓవర్ చేసుకోవటం జరుగుతుంది. అలాగా ఎవరైనా వ్యతిరేకిస్తే దానికి సంబంధించిన 8 సంవత్సరాల జైలు శిక్ష కూడా దానికి ఇంపోజ్ చేయడానికి అవకాశం ఉంది. అలా కాకుండా అక్కడున్న కమర్షియల్ ప్లేస్ అయితే అక్కడ ఉన్న రీజనబుల్ గా రెంట్ ఫిక్స్ చేయటం, అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అగ్రికల్చరల్ సంబంధించి అక్కడున్న యావరేజ్ క్రాప్ ఈల్డ్ బట్టి తీసుకోవటం, అలాగే రెసిడెన్షియల్ ప్లేస్ కొన్ని రెసిడెన్షియల్గా కూడా కొన్ని ఆక్రమించుకున్నారు. దీనికి సంబంధించి కూడా రెసిడెన్షియల్ ప్లేస్లో ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా ఖాళీ చేసి వెళ్ళగొట్టడం అన్నది సమంజసం కాదు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ ఇచ్చి దానికి కూడా ఇప్పుడు ఎకరానికి ఒక 2 లక్షల ఆదాయం కింద లెక్కేస్తే ఒక సెంట్కి ఒక
2000 3000 ఆదాయం కింద